हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेन मे माधवी। ई रोज नेनु रागी माल्ट एला प्रिपेयर चेसुकोलो आ वीडियो अयिते पोस्ट चेस्तुन्नानु। सो दानि कोसम नेनु फ्रेश गा उन्नटुवंटि ओक केजी रागुलनु तीसुकुन्नानु। वीटिनि मिल्लुलो पिंड आडिंचुकुनि स्टोर चेसुकुनि उंचुकुन्नानु। इप्पुडु प्रिपेयर चेसुकोवडं कोसम इला स्टव् पैन ओक गिन्ने पेट्टुकुनि रेंडु ग्लासुल वाटर्नि अयिते नेनु याड् चेस्तुन्नानु। ई वाटर् मर्गे लोपु ओक रेंडु स्पून्ल रागी पिंडिनि इला ओक बौल् लो वेसुकुनि రెండు గ్లాసుల వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాం కదా, ఒక పావు గ్లాసు వాటర్తో ఈ పిండిని అయితే కలుపుతున్నాను। రాగి పిండిని దీన్నే చోడి పిండి అని కూడా అంటారండి। సో ఇలా పిండిని రెండు స్పూన్ల పిండిని బబుల్స్ లేకుండా మొత్తం కలుపుకోవాలి, పలచగా కలుపుకోవాలి। సో చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే ఇంత పలచగా ఉండాలి। ఈ మిగిలినటువంటి కొద్ది వాటర్ని అలా ఉంచుకుందాం। ఈ లోపు స్టవ్ మీద ఉంచుకున్నటువంటి వాటర్ అయితే మరిగిపోయింది। ఇలా మరిగొచ్చిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి ఈ రాగి పిండిని దీనిలోకి యాడ్ చేసేయాలి। సో తర్వాత మిగిలినటువంటి వాటర్ని కూడా దీనిలోకి వేసి ఈ గిన్నెలోకి ఆ గిన్నె అంచుల వెంట ఉన్నటువంటి పిండిని కూడా దీనిలోకి వేసేయాలి। సో ఇలా రాగి పిండిని వాటర్ లో కలిపి అప్పుడు దీనిలో మిక్స్ చేసుకోవడం వల్ల మొత్తం అంతా బాగా ఉడుకుతుందండి ఓవరాల్ గా। సో ఇప్పుడు దీనిలోకి టేస్ట్ కి సరిపడా కొద్దిగా salt ని యాడ్ చేస్తున్నాను। ఒక 1/2 టీ స్పూన్ salt ని యాడ్ చేస్తున్నాను। దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మరుగు వచ్చే వరకు ఉడికించాలి। ఈ లోపు నేను ఒక 6 బాదం పిక్కల్ని తీసుకొని ఈ బాదం ని చిన్న చిన్నగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి। ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం। కన్సిస్టెన్సీ చూడండి, ఫస్ట్ మనం కలిపినప్పుడు బాగా పల్చగా ఉంది కదా। ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇదలా మీడియం ఫ్లేమ్ లో ఉడికిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది। ఇప్పుడు దీన్ని ఇలా ఒక ఫ్యాన్ కింద పెట్టి చల్లారిన తర్వాత ఇక 2 గ్లాసులు నేను తీసుకున్నాను। దీనిలో 3 వంతుల వరకు వేసుకుంటున్నాను ఒక్కొక్క గ్లాస్ కి, మిగిలినటువంటి ఒక వంతు ఒక దానిలో మజ్జిగని వేసుకున్నాను। ఇలా మజ్జిగ వేసుకొని అంటే 3 వంతుల ఈ రాగి జావను వేసుకొని ఒక వంతు మజ్జిగని వేసుకున్నాను గ్లాస్ లోనికి వచ్చేసి। సో ఇలా మజ్జిగతో కూడా సర్వ్ చేసుకోవచ్చు। అండ్ రెండో గ్లాస్ లో వచ్చేసి 3 వంతుల రాగి జావను వేసుకున్నాను కదా, దీనిలోకి మిగిలినటువంటి ఒక వంతు పాలను యాడ్ చేస్తున్నాను। అంటే 3/4 కప్పు రాగి జావలో 1/4 కప్పు పాలను యాడ్ చేసుకోవాలి। తర్వాత ఒక స్పూన్ తరిగినటువంటి బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను। షుగర్ కన్నా బెల్లం అయితే బాగుంటుంది। సో అంతేనండి, రెండు రకాల హెల్తీ అండ్ కాల్షియం రిచ్ ఉన్నటువంటి రాగి జావలు అండ్ రాగి మాల్ట్ అని కూడా అంటారు, అదైతే మనం ప్రిపేర్ చేసుకున్నాం। సో చాలా బాగుంటుంది, దేని టేస్ట్ దానికే ఉంటుంది। పిల్లలైతే ఈ బెల్లం వేసినటువంటి ఈ రాగి మాల్ట్ ని బాగా ఇష్టపడతారు। పైన ఇలా కొద్దిగా బాదం తో గార్నిష్ చేసుకుంటున్నాను। సో చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీగా ఉంటుంది। ఈ సమ్మర్ లో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కు బదులుగా ఇలా రాగి జావను తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి। అండ్ కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది। పిల్లల్లో ఆకలిలేమిని కూడా ఇది బాగా తగ్గిస్తుంది, అధిక నీరసాన్ని బాగా తగ్గిస్తుంది। సో తప్పకుండా ట్రై చేయండి।